కాకినాడ జిల్లాలో పులి సంచారం కలకలం రేపింది. ప్రతిపాడు పరిసరాల్లో పులి సంచారం సీసీటీవీ ఫుటేజ్లో రికార్డు అయింది. పులి సంచారంతో స్థానిక ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. కాకినాడ జిల్లాలో ఒమ్మొంగి, పోతులూరు, శర్భవరం గ్రామాల్లో 6 పశువులను పులి చంపితింది. దీంతో స్థానిక రైతులు తమ పొలాలకు వెళ్లేందుకు కూడా భయపడుతూ బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. అటవీ శాఖ సిబ్బంది పులిని త్వరగా పట్టుకోవాలని కోరుకుంటున్నారు. పులి సంచరించిన ప్రాంతాలు గుర్తించి ఆ ప్రాంతాల్లో బోన్లు కూడా ఏర్పాటు చేస్తారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి 120 అటవీ సిబ్బంది, చీఫ్ అటవీ అధికారి శర్వన్ ఆధ్వర్యంలో పులిని పట్టుకునేందుకు అటవీ శాఖ అధికారులు ప్రయత్నిస్తున్నారు. నిన్న 12-13 పెట్టాము, ఈవేళ ఇంకో 20 వరకు పెట్టామని ఇంకా ఫైండ్ అవుట్ చేస్తున్నాము. దారిలో ఎక్కడెక్కడ పెట్టాలనేది మళ్ళీ ఇంకా కూడా తీసుకొచ్చి పెడతాం. ఈ కెమెరాలో ఏమన్నా కొద్దిగా ఆనవాళ్ళు చెప్తున్నాను, అదే కెమెరాల్లో కూడా కెమెరాలు వచ్చిన వాళ్ళనే చెప్పగలుగుతున్నాను. ఓకే సార్, నేను చెప్పలేదు. ఎంత జంతువు కాదు, ఏవి కాదు, అది టైగరే. అయితే దాన్ని ఇలా రావటానికి ఎందుకు వచ్చిందో అనేది కూడా ఆస్కారం ఆలోచిస్తున్నాం. అది కూడా పంపించడం జరిగింది. అది ఎలా వెళ్తుందో కూడా కొంచెం మనం దాని ట్రాక్ని పట్టుకుని దాన్ని ఎలా వెళ్ళాలో అడవిలోకి వెళ్ళిపోతే, ఎందుకంటే మనకు బోర్డర్ ఫారెస్ట్ ఏరియా ఉంది పక్కన, దాంట్లో వెళ్ళిపోతే ఇంకా మనకి ఏ ప్రాబ్లం ఉండదు. సో ఇది పులి అనేది ఎక్కువ జనాభాని ఎవరినే డిస్టర్బ్ చేయదు. ఇది సో ఇక్కడ ఎక్కడన్నా వారం రోజులకు ఒకసారి ఏదన్నా జరుగుతూ ఉంటే, అలాగే నిన్న యానిమల్ ఒకటి చచ్చిపోయిందంటే వెంటనే వాల్యూ పెట్టించి అది వెటర్నరీ హాస్పిటల్లో అతను ఎంత ఇస్తే అంత వాల్యూ కూడా సార్ కూడా వెంటనే ఇచ్చేయమన్నారు. మేము డీడీ తీసి వెంటనే అది ఎంత ఇస్తారో అంతా మేము ఇచ్చేస్తాం. అది వెటర్నరీ డాక్టర్ ఎంత రికమెండ్ చేస్తే దాన్ని బట్టి మేము డీడీ తీసి ఇచ్చాం. నిన్న 12-13 పెట్టాం.